ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం ధర్మాధర్మౌ సుఖౌ సుఖం దుఃఖం మానసానినతే విభో నకర్తాసి నభోక్తాసి. అలాగే ఉందా రెండో నా ఉందా ముక్త నకర్తాసి నా భోక్తాసి కింద తాత్పర్యం ఇస్తే కూడా చూస్తే కూడా తెలిసిపోతుంది కదా ఆ తాత్పర్యంలో సంభోక్త లేదు భోక్తాయే ఉంది నా భోక్తాసి. ఇదేం పుస్తకం ఇది ఎవరు రాసింది? యూట్యూబ్ రామయ్య గారు చిన్నారాయణ స్వామికి తెలుగు చేశారు. కంగారు కంగారుగా చేసి ప్రింట్ చేసేస్తారు. చిన్నారాయణ స్వామి చాలా బాగా చెప్తారు. అది మరి తెలుగు ఎలా చేశారో కానీ ప్రింటింగ్ మిస్టేక్ ఉండకూడదు. ముక్త ఏ వాసి సర్వదా. విభో అని ఉంది అంటే ఓ మహారాజా అని అర్థం. చెప్పండి కదా సార్ తెలుగులో విభో విభో ఓ మహా విసర్గలేదు. విభో ఓ మహా విసర్గలేదు. విభో ఎవరో విభో విసర్గ అంటున్నారు డిగ్రీకి రావాలి. విభో ఓ మహారాజా ధర్మాధర్మౌ ధర్మ అధర్మములు సుఖం దుఃఖం సుఖ దుఃఖములు మానసాని మనస్సుకు చెందినవి తే నీకు చెందినవి నా కాదు. అది ఒక స్టేట్మెంట్. సెకండ్ హాఫ్ మళ్ళీ వేరు. అలాగా నా కర్త నా అసి నీవు కర్తవు కావు. భోక్త నా అసి నీవు భోక్తము కావు. సర్వదా అన్ని కాలములందు ముక్త ఏవా ముక్తుడుగానే అసి ఉన్నావు. మంచి శ్లోకం ఇది. ఇప్పుడు ధర్మము అధర్మము ఎక్కడ ఉంటాయి? పురుషార్థాలు వీటి గురించి ఈ లోకస్సులన్నీ కరెక్ట్ గా తెలుసున్నాయి. ఇప్పుడు ఇల్లు అన్నారనుకోండి, ఇల్లు అనేది ఒక లోకస్. ఇల్లు ఇల్లు అనేది లోకస్. దేనికి? దేహం. మరి ఇంటికి లోకస్ ఏమిటి? హైదరాబాద్. హైదరాబాద్కు లోకస్ ఏమిటి? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి లోకస్ ఏమిటి? ఇండియా. ఇండియాకి లోకస్ పృథివీ. పృథివీకి లోకస్ గ్రహమండలం. గ్రహమండలానికి లోకస్ మిల్కీవే గెలాక్సీ. అలాగ పోతూ ఉంటుంది లోకస్. ఇది ఒక దారి. ఆ దారిలో వెళ్తే మిల్కీవే గెలాక్సీకి లోకస్ ఏమిటి? బ్రహ్మాండము. బ్రహ్మాండమునకు లోకస్ ఏమిటి? శ్రీకృష్ణుడు, లేకపోతే పరమేశ్వరుడు. అదో దారి. అందుకనే శ్రీ పరమేశ్వరుని జగన్నివాస అంటారు. జగత్తుంటే ఆయన ఏందే నివాసాన్ని కలిగి ఉంటుంది. జగత్తునకు లోకస్ అయిన వాళ్ళు. ఇది అదో దారి. అయితే ఇల్లు ఉన్నది. ఇల్లు లోకస్. దేనికి లోకస్? దేహానికి లోకస్. నాకు కాదు. కావండి ఇప్పుడు దేహము ఒక ఎంటిటీ, ఒక తత్వము అంటాం, ఒక కేటగిరీ. కేటగిరీ ఆత్మనిష్ఠులు దేహము. తర్వాత ఇంద్రియములు. ఇంద్రియములు మళ్ళీ రెండు రకాలు, కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు. ఆర్గన్స్ ఆఫ్ యాక్షన్ సెన్సింగ్ ఆర్గన్స్ ఆల్సో కాల్డ్ సెన్స్ ఆర్గన్స్. ఇవి ఐదు అవైదు. తర్వాత అంతరింద్రియము, లోపల ఉండే ఇంద్రియము, అంతఃకరణము అని కూడా అంటారు. అది దాన్ని బుద్ధి అని అందాం, బుద్ధి అని మనస్సు అని అంటూ ఉంటాం. దాంట్లో కూడా తేడాలు ఉంటాయి. తేడాలు చెప్పాలంటే చెప్పచ్చు. ఇప్పుడు ఇది ఎలాగంటే స్పెక్ట్రల్ లైన్ లాంటిది. స్పెక్ట్రల్ లైన్ ఒక లైను అని చెప్తాం, కానీ దాంట్లో మళ్ళీ ఇట్స్ ఏ బ్యాండ్. అది ఎల్లో అన్నారనుకోండి, ఎల్లో లైన్. బట్ ఎల్లో లైన్ ఈజ్ నాట్ ఎ లైన్, ఇట్స్ ఎ బ్యాండ్.
అలాగే అంతరింద్రియము బుద్ధి, దాంట్లో మళ్ళీ ఇట్స్ ఎ బ్యాండ్, దాంట్లో మళ్ళీ వెరైటీస్ కింద మనం కావాలంటే డివైడ్ చేయొచ్చు. బట్ మనం ప్రస్తుతానికైతే అంతరింద్రియము బుద్ధి, తర్వాత నేను, వీటన్నిటికంటే భిన్నంగా ఉంటుంది నేను, విలక్షణంగా ఉంటుంది. ఎందుకంటే నా మనస్సు, నేను నా మనస్సు. మనస్సు ఉన్నప్పుడు నేను ఉంటాను, మనస్సు లేనప్పుడు కూడా నేను ఉంటాను. ఇప్పుడు నిద్రలో మనస్సు ఉండదు కానీ నేను ఉంటాను. తర్వాత ధ్యానంలో మనస్సు ఉండదు కానీ మనస్సు సైలెంట్గా ఉంటుంది కానీ నేను ఉంటాను. ఆ విషయం తెలుస్తూ ఉంటుంది, మైండ్ సైలెంట్గా ఉంటుంది.